నమస్తే, శశి సదనానికి స్వాగతం. ఈరోజు కూడా నేను ఒక కొత్త టాపిక్తో వచ్చానండి. ఏంటి అంటే, మన రోజువారీ జీవితంలో ఏదైనా పని చేయాలంటే సులభమైన మార్గాలు వెతుక్కుంటూ ఉంటాం మనం. ఎలా చేస్తే సులభంగా చేసేస్తాము అనేసి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ అలా చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే మన వంటింట్లో పని చేసుకున్నప్పుడు, ఈ కూరగాయలు తరిగినప్పుడు, కూరగాయలు వంట చేసినప్పుడు కూరగాయలతో మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినవి, మన స్వానుభవంతో మనం తెలుసుకున్న విషయాలు, చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి మనం పనులు చేసుకుంటూ ఉంటాము. ఆ చిట్కాలే ఈరోజు, అంటే కూరగాయలకు సంబంధించిన చిట్కాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు అంటే నేను చేసిన తర్వాత ఈ వీడియో నేను చేస్తున్నాను. నేను రోజువారీ నేను వంట చేసుకునేటప్పుడు, కూరగాయలు తరుక్కున్నప్పుడు, అంటే ప్రతిరోజు అన్ని కూరగాయలు ఇలా తరగం కదా, నేను ఒక 5-6 రకాలు మీకు చూపించాను. నేను ఒక్కొక్కటి ఒక్కో రోజు ఒక్కొక్కటి వాడినప్పుడు వీడియో తీశాను నేను, వాటికి సంబంధించిన చిట్కాలు చెప్పాను. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ వస్తాయి చూడండి. అరటికాయల్ని మనం కూర చేసుకున్నప్పుడు పీల్ తీసి కూర కట్ చేసి వండుకుంటాం కదా, అయితే మన చేతులకి నల్లగా జిగురు అంటుతుంది. ఇది పోదు, సామాన్యంగా రకరకాల టిప్స్ చెప్తూ ఉంటారు మజ్జిగతో నూనె రాసుకొని అలాగా, కానీ అన్నిటికంటే సింపుల్ పరిష్కారం అండి, కాస్త కప్పులో ఉప్పు తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని చేతులకి ఇలా పట్టించుకోవాలి. ఇలా పీల్ తీసుకున్నా కూడా మనకి చూడండి నలుపు అవ్వదు. చూసారా, నలుపు ఎక్కలేదు చెయ్యి. ఆ తర్వాత ఈ పీలర్ కూడా ఇలా మనం ఉప్పు నీళ్ళు కలిపిన ఉప్పుతో ఇలా క్లీన్ చేసుకుంటే, తర్వాత వాటర్లో కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది. దీనికి కూడా జిగురు అంటారు చూడండి, ఏమాత్రం జిగురు లేదు. అలాగే నైఫ్ కూడా, నైఫ్ కట్ చేస్తాం కదా, ఇలా కట్ చేసుకుంటాం. కట్ చేసినప్పుడు కూడా మన నల్లగా కాలేదు హ్యాండ్స్. చాలా ఈజీ పరిష్కారం అండి ఇది. ఇది స్వానుభవంతో నేను చెప్తున్నాను, నాకు ఎవరు చెప్పలేదు. చేస్తూ ఉంటే అలా నాకు అనుభవంలో తెలిసిన విషయం. ఎలా నాకు తెలిసింది అంటే, వంకాయలు మనం తరిగి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని తరిగి అందులో వేస్తాం కదా, జస్ట్ ఇలా ట్రై చేసి చూసాను ఒకసారి చూడండి. తర్వాత ఈ కత్తి కూడా చూడండి, ఏమాత్రం జిగురు లేదు, నీట్గా ఉంటుంది. చాలా సింపుల్ పరిష్కారం. నిమ్మకాయల్ని ఫ్రిడ్జ్లో దాచుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటాము చూడండి. నేను ఇవి 15 రోజులైంది ఇవి మార్కెట్ నుంచి తీసుకొచ్చి, తెచ్చినప్పుడంతా ఒక 20 కాయలు అలా తీసుకొస్తాము, అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాము. ఎలా దీన్ని స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ప్లాస్టిక్ డబ్బా, నేనైతే ఇది టప్పర్వేర్ కాకుండా ఏ ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. ఇందులో టిష్యూ పేపర్స్ వేస్తున్నాను, అంటే తడి పీల్చేస్తాయన్నమాట టిష్యూ. టిష్యూ లేకపోతే మామూలు న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు. మరి టిష్యూతో మూస్తున్నాను అంతే. ఇవి మనకి నెలన్నరైనా ఏమీ కావండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు. ఇవి డీప్ ఫ్రీజ్లో కాదు, మామూలు మనము పాలు అవిని పెట్టుకుంటాం కదా, స్టోర్ చేసుకుని అందులోనే పెట్టుకోవాలి. మనం వంట చేసేటప్పుడు ముఖ్యంగా ఈ పచ్చిమిరపకాయలు తరుగుతాం కదా, అంటే చాలా ఏళ్ళ నుంచి వంట చేసే వాళ్ళకి అంత మండవు చేతులు.
కానీ చాలా మందికి పచ్చిమిరపకాయలు తరిగినప్పుడు, ఎండుమిరపకాయలు కట్ చేసినప్పుడు, తుంచుకున్నప్పుడు చేతులు మండుతాయి. ఆవకాయలు పెట్టినప్పుడు, ఊరగాయలు పెట్టినప్పుడు చూడండి, ఎండుమిరపకాయలు కూడా అంతే. ఇలా తుంచినప్పుడు మన చేతులు మండుతాయి. దానికి ఏం చేస్తుంటామో ఏదో చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా చిట్కాలు. అయితే నాకు తెలిసిన చిట్కా మీకు ఒకటి చెప్తాను. మనం చాలా కారం తిన్నామనుకోండి, వెంటనే ఏం చేస్తాము, నీళ్లు తాగు. నీళ్లు తాగుతూనే ఆ కారం చల్లారదు మనకి. చక్కెర నోట్లో వేసుకుంటాం. అలాగే చేతుల్ని చక్కెర వేసుకొని కడిగేసుకోవాలి. మన చేతుల్ని చక్కెర వేసుకొని కడిగేసుకుంటే కారం ఇమీడియట్గా పోతుంది. తర్వాత కొత్తిమీర చూడండి, ఈరోజు కరెక్ట్గా 9వ రోజు అయిందండి. ఎలా ఉందో చూడండి కొత్తిమీర. నేను ఇలా కడిగేసి కొత్తిమీర ఫస్ట్ బాగా కడిగేసి నీళ్ళల్లో, ఆ తర్వాత నీళ్ళన్నీ కారిపోయాక ఒక చిల్లుల బుట్టలో పెట్టేసుకుంటాను. నీళ్ళన్నీ పోయాక మంచి క్లాత్లో, నీడలోనే, ఎండలో కాదు, నీడలో ఇలా పొడి పొడిగా పొడిగా ఆరనించేసి కట్ చేసి ఇందులో పెట్టుకున్నాను. ఎలా పెట్టుకున్నానో చూపిస్తాను. ఇలా న్యూస్ పేపర్ వేసి, టిష్యూ కానీ వేసుకోవచ్చు, నేను న్యూస్ పేపర్ వేశాను. ఇలా వేసి ఉంచుకోవడమే. పొడి పొడిగా ఉండాలి, ఇలా తడి లేకుండా పొడి పొడిగా ఆరబెట్టుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే 15 రోజుల వరకు కొత్తిమీర ఏమీ పాడు కాదు. అంతే, ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.